హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ స్టీల్ రేకులు అనేవి వేసుకోవాలి అన్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది, మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఆ మెటీరియల్ అనేవి మనమే తీసుకొచ్చి ఇచ్చినట్లయితే దానికి ఎంత ఖర్చు అవుతుంది, లేబర్ ఎంత తీసుకుంటారు, ఇలా ప్రతి ఒక్క పాయింట్ గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. మీరు కనుక స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే కొన్ని కొన్ని పాయింట్లు అనేవి మిస్ అవుతారు, మళ్ళీ అవే పాయింట్లు కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు. కాబట్టి వీడియో అనేది పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మనం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వాలా లేకపోతే మెటీరియల్ మొత్తం మనమే తెచ్చుకొని వీళ్ళకి లేబర్ కాంట్రాక్ట్ అనేది ఇస్తే మనకి వర్క్ అనేది బాగా జరుగుతుందా, ఎంత కాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ రెండింటికి మధ్య, ఇలాంటి ఇన్ఫర్మేషన్, అలాగే పైపులకి ఎంత అవుతుంది, రేకులకి ఎంత అవుతుంది, వేసినందుకు ఎంత తీసుకుంటారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకుందాం. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి 12x38 సైజులో ఉన్న రేకుల షెడ్ అన్నమాట. దీనికి మొత్తంగా రేకుల సైజు వచ్చేసి, అంటే రేకుల షెడ్ పొడవు వెడల్పు చెప్పాను, అలాగే రేకులు అనేవి కొంచెం బయటకు వేసుకుంటాం కాబట్టి ఈ రేకుల సైజు వచ్చేసి 15x38 సైజులో రేకులు అనేవి వేసుకోవడం జరిగింది. అంటే ఒక 3 అడుగులు మనం రేకులు మనం గోడ మట్టాల కన్నా ఒక 3 అడుగులు అనేవి పెంచుకోవడం జరిగింది అన్నమాట. కాబట్టి 15x38 సైజులో రేకులు అనేవి వేసుకున్నప్పుడు టోటల్ వచ్చేసి మనకి 608 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే ఇక్కడ రావటం జరిగిందండి. ఇప్పుడు 608 స్క్వేర్ ఫీట్ ఏరియాకి టోటల్ గా మెటీరియల్ కాంట్రాక్ట్ వచ్చేసి, మీరు ఇప్పుడు చూస్తున్న దీని మొత్తానికి కూడా మెటీరియల్ అలాగే లేబరు మొత్తం అందులోనే ఉంటుంది అన్నమాట. టోటల్ గా వచ్చేసి 118 రూపాయలకి అయితే ఇవ్వడం జరిగిందండి. 118 రూపాయలు అంటే మనకి ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందంటే, మనకి 608x118 రూపాయలు మీరు వేసినట్లయితే 71,744 రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం జరిగింది. అంటే 71,000 వేసుకోండి ఇక్కడ, ఓకేనా, దీని మొత్తానికి ఒక 71,000 రూపాయల దాకా మనకి ఇక్కడ ఖర్చు అనేది అవటం జరిగింది. ఇక మనకి ఎటువంటి సంబంధం అయితే ఉండదు, మనం ఇంత బడ్జెట్ వాళ్ళు అడిగిన ఈ 71,000 మనం ఇచ్చేసినట్లయితే టోటల్ మెటీరియల్ వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళే మొత్తం పైపులు ఫిట్టింగ్ అలాగే పైపులు వెల్డింగ్ చేయటం కానీ మొత్తం ఇంకా లేబర్ ఖర్చు కానీ టోటల్ మొత్తం ఇందులోనే అనమాట. మనకి మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ప్రజెంట్ ఈ విధంగా అయితే తీసుకుంటున్నారండి. లేదు, మెటీరియల్ మొత్తం మేమే తెచ్చుకుంటాం, అంటే మన హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో హౌస్ ఓనర్సే మెటీరియల్ మొత్తం మేమే తెచ్చిస్తాం, మీరంతకు చేస్తారు అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ముందుగా మెటీరియల్ వైజ్ గా చూసుకుంటూ వద్దాం, అలాగే లేబర్ ఎంత తీసుకుంటారు అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏ మెటీరియల్ కొనాలి ఇలా విడివిడిగా ఒకసారి అయితే చూద్దామండి. ముందుగా మనం వచ్చేసి ఇక్కడ పైపులు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఈ పైపులకు గాను మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఏరియా మొత్తానికి మనకి 2 అంగుళాల పైపులు అనేవి యూజ్ చేసుకుంటాం, అలాగే నిలువు మనకి గోళ మీద వచ్చేసరికి 4 అంగుళాల పైపులు అనేవి యూజ్ చేసుకుంటాం. ఇలా 4 అంగుళాలు 2 అంగుళాల పైపులు ఈ రెండు యూజ్ చేసుకుంటాం కాబట్టి సుమారుగా ఇక్కడ మనకు వచ్చేసి అడుగులు లెక్క రావండి, కేజీల లెక్క అయితే వస్తాయండి. కాబట్టి ఇప్పుడు మీరు చూసిన 608 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వచ్చింది కదా, 600 అనుకోండి, ఈ 600 ఏరియాకు వచ్చేసి 160 కేజీల దాకా అయితే ఇక్కడ ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట. 160 కేజీలు అంటే ప్రజెంట్ 1 కేజీ వచ్చేసి 100 రూపాయల దాకా కూడా మనకి మార్కెట్లో తీసుకోవడం జరుగుతుంది. వీటిలో చాలా రకాలు అయితే ఉంటాయండి, అంటే మందం థిక్నెస్ ని బట్టి కొంచెం రేట్ అనేది అటు ఇటుగా ఉంటుంది. మనకి 80 రూపాయల్లో దొరుకుతుంది, 90 రూపాయల్లో దొరుకుతుంది, అలాగే 100 రూపాయల బడ్జెట్లో మనకి దొరకడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ కూడా 100 రూపాయల బడ్జెట్లో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకి టోటల్ ఎంత ఖర్చు వచ్చిందంటే 160 కేజీలకి కేజీ 100 రూపాయలకి అడిగి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 16,000 రూపాయలు అనేది ఓన్లీ పైపులు కొనడానికి ఖర్చు అనేది అవటం జరిగిందండి. తర్వాత ఈ పైపులు అనేవి వేసినందుకు, మనకి ఈ పైపులు అనేవి వేసి పైన వెల్డింగ్ చేసినందుకు, అలాగే పైన రేకులు అనేవి వేసి మొత్తం బోల్ట్ ఫిట్టింగ్ చేసి మనకి టోటల్ గా ఇవ్వటానికి వీళ్ళు ఎంత కాస్ట్ చార్జ్ చేశారు అనే విషయం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఒక అడుగుకి మనకి మొత్తం 608 స్క్వేర్ ఫీట్ ఏరియా వచ్చింది కాబట్టి వీళ్ళు వచ్చేసి ఒక అడుగు లెక్క అయితే తీసుకుంటారు. అడుగు వచ్చి 20 రూపాయల నుంచి 25 రూపాయల దాకా కూడా తీసుకుంటారు, కొన్ని ఏరియాలో 28 రూపాయల దాకా కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మేము వచ్చేసి 25 రూపాయల చొప్పున అయితే ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇప్పుడు 608 స్క్వేర్ ఫీట్ ఏరియాకి 25 రూపాయల చొప్పున మనం చూసుకున్నట్లయితే 15,200 రూపాయల దాకా ఇక్కడ ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఏది పైపులు వేసినందుకు, అలాగే పైపులు వెల్డింగ్ చేసినందుకు, పైన రేకులు వేసి మనకి ఫిట్టింగ్ చేసి ఇచ్చినందుకు టోటల్ 15,200 రూపాయల దాకా ఖర్చు అనేది అయ్యింది. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే మనకి రేకులు అండి, ఈ రేకుల్లో వచ్చేసి మనకి చాలా రకాల రేకులు అయితే మనకి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. కాకపోతే మనం ఇక్కడ మంచి క్వాలిటీ ఉండే రేకులు అనేవి తీసుకున్నాం కాబట్టి వీటికి ఎంత బడ్జెట్ అయింది అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు రేకులు మనం చూసుకున్నట్లయితే ఈ రేకులు వచ్చేసి మనకి మీటర్లు అయితే తీసుకుంటారండి కాస్ట్ అనేది. వీటి వెడల్పు వచ్చేసి మనకి 3.5 ఉంటుంది, అలాగే పొడవు వచ్చేసి మీరు ఎంత సైజు కావాలన్నా సరే వీటిలో మనకి దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న రేకులు ఏవైతే ఉన్నాయో ఈ రేకులు వచ్చేసి 5 మీటర్ల రేకులు అండి. పొడవు 5 మీటర్లు ఉంటాయి, వెడల్పు ఇందాక చెప్పాను కదా 3.5 దాకా మనకి వెడల్పు అనేది రావడం జరుగుతుంది అన్నమాట 5 మీటర్ల రేకులు. ఈ 1 మీటర్ కాస్ట్ వచ్చేసి మనకి 550 రూపాయల దాకా పడటం జరిగింది అన్నమాట. అప్పుడు టోటల్ గా ఒక రేకుకి కాస్ట్ వచ్చి ఎంత అవుతుందంటే 5 × 550 రూపాయలు మీరు చూసుకున్నట్లయితే 2750 రూపాయల దాకా ఒక రేకుకి కాస్ట్ అనేది అవటం జరిగింది. మొత్తం ఎన్ని రేకులు యూజ్ చేసామంటే ఇక్కడ చూడండి మనకి ఈ మొత్తం యూజ్ చేసిన రేకులు వచ్చేసి 11.5 రేకులను అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే 11 రేకులు ఒక హాఫ్ రేక్ అనేది కట్ చేసి యూజ్ చేయడం జరిగింది. అప్పుడు టోటల్ గా 11.5 రేకులు అనేవి యూజ్ చేయడం జరిగింది. ఒక రేకు కాస్ట్ 2750 రూపాయలు చొప్పున మనకి 11 రేకులకి 2750 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే 30,250 రూపాయల దాకా కాస్ట్ అనేది వచ్చింది 11 రేకులకి. ఇంకొక అర రేకు కాస్ట్ ఉంది కాబట్టి దానికి ఒక 1350 రూపాయలు చొప్పున మనం చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి 31,600 రూపాయల దాకా ఇక్కడ రేకులకి ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇప్పుడు టోటల్ గా మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే మనకి పైపులకి 16,000 రూపాయలు, వేసినందుకు 15,200 రూపాయలు, అలాగే ఈ రేకులకి వీటిలన్నిటికీ 31,600 రూపాయలు. ఇలా చూసుకుంటే టోటల్ బడ్జెట్ ఎంత వచ్చిందంటే 62,800 రూపాయల దాకా మీకు ఇక్కడ కాస్ట్ అనేది అవటం జరిగింది. అలాగే వీటిలో మనం ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి యాడ్ చేయలేదండి. ఇలా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసినట్లయితే ఇంకొక సుమారుగా 5,000 ఎక్స్ట్రా అయింది అని అనుకుందాం. అప్పుడు మీకు ఎంత డిఫరెన్స్ వస్తుందంటే ఒక 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల దాకా మీకు డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చినట్లయితే టోటల్ మీద మీకు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే మీకు ఒక 3,000-4,000 రూపాయలు అనేది ఎక్స్ట్రా అవటం జరుగుతుంది. లేదు ఆ 3,000-4,000 కూడా మేము ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలి అనుకుంటే మెటీరియల్ మొత్తం మీరే తెచ్చుకొని ఆ రిస్క్ ఏదో మీరే పడి మీరు తెచ్చుకొని జాగ్రత్తగా లేబర్ ఇచ్చి చేయించుకున్నట్లయితే మీకు ఆ 3,000-4,000 రూపాయలు కూడా సేవ్ అవటం జరుగుతుంది. వద్దులేండి, 3,000-4,000 రూపాయల దగ్గర చూసుకుంటే ఆ మెటీరియల్ అన్ని రావాలి, వాటిని జాగ్రత్త చేసుకోవాలి, ఒకరోజు వాళ్ళు వస్తారు ఒకరోజు వీళ్ళు రారు, ఈ రిస్కులన్నీ మనం ఏడబడతాం. టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది వాళ్ళకే ఇచ్చేస్తే ఆ రిస్క్లు అయ్యో వాళ్లే పడి మనకి శుభ్రంగా వర్క్ అనేది చేసిస్తారు కదా అనుకునే పని అయితే శుభ్రంగా మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చి చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ పెద్ద డిఫరెన్స్ అనేది ఏమి రాలా. ఇప్పుడు మనం చూసుకున్న మెటీరియల్ ఇవన్నీ మనం తెచ్చుకొని జాగ్రత్తగా చేయించుకున్నా లేదా టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసినా మనకి పెద్ద డిఫరెన్స్ ఏమనేది పెద్దగా ఏం రాలేదండి. మొత్తం మీద ఒక 3,000-4,000 రూపాయలు అనేది డిఫరెన్స్ మాత్రమే రావటం జరుగుతుంది అన్నమాట. ఈ మాత్రం దానికి మనం రిస్క్ పడి చేయించుకుంటాం కన్నా నాకు తెలిసినంత వరకు మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే అయింది, వాళ్ళకే ఇచ్చి చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చండి. అలాగే మనకి ఈ రేట్లు అనేవి ఒకే విధంగా ఉండవండి. మనకి ఏరియాని బట్టి అలాగే మనం తీసుకునే కంపెనీస్ని బట్టి కొంచెం రేట్లు అనేవి అటు ఇటు మారుతూ ఉంటాయి, కాబట్టి ఇది కూడా కొంచెం గమనించుకోగలరు. చూసారుగా ఫ్రెండ్స్, హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో అయితే ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.